ये उटो प्रेमा नी अभिमान चूस्तने वाकु चाला संतोषंगा उंदी नुव्वु वादट फोन चेयि नो 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 भोजनाल विषयंलो मुंदु मगवाळ्ळे तिनाली जेंट्स फर्स्ट अदि सरे ईवनिंग टिफिन ఏం చేయమంటారు ప్రేమా నీకు అవసరం ఎందుకు ఎవరైనా కురాణం చేసి పెట్టుకుందాం చూడండి ఈ ఊళ్ళో వారానికి రెండు వారాలకి పంచేయడానికి ఎవరు రారు ఈ బంగ్లాకి ఎవరు వచ్చినా వాళ్ళ భోజనం మంచి చెడ్డ అంత నమిత పడుతుంది నేను కూడా ఊరికి ఏం చేయనండి ఒక పద్ధతి పెట్టుకుందాం ఏంటది మనిషికి 30 రూపాయలు తీసుకుని లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్ని ఏర్పాట్లు చేస్తాను మేము ముగ్గురున్నారు కాబట్టి రోజుకు 90 రూపాయలు ఇచ్చేయండి అని నేనే చేస్తాను ఎనీ అబ్జెక్షన్ వండర్ఫుల్ చాలా రీజనబుల్ గా 1 o'clock బా పొడిసుని చేపట్టుకుంటావేంటా కాకపోతే వంటది చేయడానికి ఎవరైనా సాయం చేయాలి సాయం చేయడం నేను సాయం చేయడం నేను ఎందుకు ఆ అమ్మాయి ఉండే వంట పాడు చేయడానిక భలే వరే సరదాగా టూర్ కొచ్చి మీరు వంట చేయడం ఏంటి మీ డ్రైవర్ ఖాళీగానే ఉన్నాడుగా అతను చాలు నాకు అది సరే టిఫిన్ ఇచ్చానో చెప్పనే లేదు నీ ఇష్టం ప్రేమ నువ్వు వేది పెడితే అది తింటాం వెరీ గుడ్ మీరు షికార్కి ఎక్కడికి వెళ్ళరా నువ్వు ఎక్కడ సంబంధించి అక్కడికి వస్తా అయితే ముందు బీచ్ కి వెళ్దాం చాలా జాలిగా ఉంటుంది కాకపోతే మీతో పాటు వచ్చి ఊరు చూపించడానికి ప్రత్యేకం ఫీజ్ ఇవ్వాలి ఎంత ఎక్కువే కాదు గంటకు 10 రూపాయలు అవును గాని ముందు నాకు విషయం తెలుసండి మిమ్మల్ని నేను ఏమని పిలవాలి ఇలా అస్తమానం మిస్టర్ డస్టర్ అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అదే ఏమని పిలవాలా అని అంకుల్ అని పిలవనా నో నో అది తాతల కాలం నాటి పిలుపు మిస్టర్ సింహం సుభద్ర నిన్ను ఏమని పిలుస్తున్నాయా అవును ఎందుకే అస్తమానం సుభద్ర విషయం ఎత్తో సుభద్రండి ఆవిడ బెదవాళ్ళలో ఉంటున్న ఒక స్త్రీ నాకున్న అనేక ఇళ్లలో ఒక ఇంట్లో అద్దుకుంటోంది ఎర్రగా బుర్రగా చాలా బాగుంటుంది పిల్ల జిల్లా కూడా ఎవరూ లేరు మా సింహం పాపం సుభద్ర మంచి చెడ్డలన్నీ చాలా ఇంట్రెస్ట్ గా దగ్గరుండి చూస్తుంటాడు ఆవిడ మీతో కలిసి ఉంటుందా వెల్ సెడ్ అలా ఉండాలనే మా ఆవిడ సరదా ఇదేంటి ఇట్టు లేదు పెసరెట్టు లేదు నువ్వు వాగుడు దగ్గరించి ఫోన్ చేయి ఏదో దిక్కు మొక్కు లేదు కదా అని అప్పుడప్పుడు వెళ్ళి కష్ట సుఖాలు చూస్తుంటాను అలా మాత్రం దానికి నేను ఏదో ఉంచుకున్నట్టు మాట్లాడతావేమిటి వింటున్నావు చౌదరి కష్ట సుఖాలు చూస్తుంటాడట అవును చూస్తాం మా ఇష్టం ఏం లైలాతో నువ్వు చిన్న తొక్కడం లేదు తొక్కడం లేదు అబ్బాబ్బాబ్బా ఏమిటి అసభ్యంగా ఎక్కించినట్లు అసలు విషయం ఆలోచించండి ప్రేమ ఇప్పుడు మనల్ని ఏమని పిలవాలి ఆ విషయం నేనే తెలిసిస్తాను సింపుల్ గా మిమ్మల్ని చౌదరి గారు మిమ్మల్ని బాల్ గారు అంటాను మిమ్మల్ని సింహం గారు అంటాను ఓకేనా సింహం గారు వద్దు గారు కూడా సత్యంహం అంటే చాలు అవును ఈ రవి ఎక్కడికి వెళ్ళాడు ఈ యాదగిరి ఎట్టెళ్ళాడో చూసి వస్తానా నీతో డాన్స్ చేసిన హుషారులో నీ మారు పేరు కూడా అంత మర్చిపోయాను కనీసం కారులో అయినా కుదిరే కూర్చోవచ్చు కదా గెలడం కరవడం గెచ్చడం అబ్బా బాబా ఖచ్చితంగా అనుకో నిన్ను నేర్పించడం నాకు సరదా ఇదిగో ఇక్కడి నుంచి ఖాళీగా ఉంటే వంట గదిలోకి వచ్చే వంట పని చేయడానికి వేరే పనులు ఎత్తుకో అస్సలు లేదు ఏ మరి పని చేయడానికి రమ్మనేది మరి వస్తున్నా చౌదరి గారు లేదండి అతని కోసం వెతుకుతున్నాను ఎక్కడికి బయటకు వెళ్ళి ఉంటాడు బయటకి ఎందుకు వెళ్ళి ఉంటాడబ్బా ఎందుకంటే డ్రైవర్ అయిన తర్వాత చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి మందు గిందు అతని గురించి నేను వరి కనకలేదు అరే ప్రేమ కూరలు బ్రహ్మాండం పప్పు టొమాటో ప్రేమాభిషేకం మన బెండకాయ కూర కొండ వీటి సింహం బాలు మృగరాజు సారీ సింహం గారు సో సారీ గారు ఎందుకు సింహం అంటే చాలు ఏమిటో డిస్కస్ చేస్తున్నారు ఓ బాల్ ఈయన కదూ ఇంగ్లీష్ బాయ్ నేను మార్కెట్కి వెళ్ళి రాత్రికి వంట కావాల్సిన కొనుక్కొస్తాను ఓకే బాయ్ 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 జీవితంలో మొదటిసారి ఆడదాన్ని చూసినట్టు రెచ్చిపోయి అలా బాయ్ 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 అంటే ఏమిటా సంగీతం అలా ఆవిడను చౌదరి ప్రతిసారి నాతో గొడవ పెట్టుకుంటున్నాడు అది కాదయ్యా స్టైల్స్ తెలియ ఏమిటయ్యో పైకి పెద్ద ఏదో సరదా కంటే అంతే అయిపోతావు అటు కాదు ఇటు ఓ ఏంటి గురు నీ పేరు నా గిరి అంటే నేను ఇక్కడ వాచ్మెన్ అంటే నైట్ల కాపులో ఉండని చెప్పి సీక్రెట్ గా సైలెంట్ గా నిద్రపోతాను ఇదో బీడి కాల్చు ఫస్ట్ క్లాస్ బీడి అమ్మా 555 కరిదాన సిగరెట్ అదే గురు గొప్ప ఐట్లేదు కడివే
గురు కాస్త సరుకుంది పుచ్చుకుంటావా? ఏ సరుకు? ఇప్పసారా? అక్కర్లేదు. నువ్వంతా ఇచ్చాసు కాచు బీచ్.